షారోను పొలము సంఘము ద్వారా షారోను పొలము దైవ సందేశాలు అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని పిల్లలైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈనాటి వాక్య ధ్యాన కార్యక్రమాన్ని ప్రారంభం చేద్దాం. ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. అందరి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, మహోన్నతుడమైన దేవ, కృపా కనికరం కలిగిన దేవ, మీకు వందనాలు. మరొక సమయంలో మీ వాక్యము ధ్యానం చేయడానికి మీ కృపాసనం ఎదుటికి నడిపించిన విధానం కొరకు స్తుతులు స్తోత్రాలు ప్రభువ. ఈ కార్యక్రమం అంతటి మీద నీ కరుణాన్ని కనికరాన్ని ఉంచి ఈ వర్తమానం అనేక మందికి ఆశీర్వాదకరముగా చేయమని ప్రార్థన చేస్తున్నాను. మీ ఏడంతల ఆత్మ అభిషేకాన్ని మాట్లాడుతున్నటువంటి నీ సేవకురాలుగా నా మీద ఉంచి నీ ప్రజలకు దీవెనకరమైనటువంటి మాటలు, వారి ఆత్మీయ వ్యవస్థ నూతనమైనటువంటి మార్గంలో నడిపించబడటానికి కావలసినటువంటి ఆత్మీయ సూత్రాలు ఈ వర్తమానం ద్వారా నీ ప్రజలకు మీరు అందించమని మీకు మనవి చేసుకుంటూ ఉన్నాను. ఆది నుంచి అంతం వరకు సమస్త మహిమ మీకే సమర్పించుకుంటూ కృపతో ఈ యొక్క వాక్య ధ్యానాన్ని, ఈ కార్యక్రమాన్ని దీవెనకరముగా చేసి వీక్షకులందరికీ ఆశీర్వాదాన్ని ఇచ్చేటటువంటి ఈ వాక్యముగా నిబిడల హృదయాల్లో నూతన కార్యాన్ని జరిగించమని యేసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. సహజంగా మన యొక్క జీవితాల్లో ఎప్పుడైనా సరే దేవుని గురించి తెలుసుకోవాలన్నా, దేవుని యొక్క విషయాలు మనకి బాగా అర్థం కావాలన్నా మన చుట్టుప్రక్కల ఉన్నటువంటి చిన్నపిల్లల ద్వారా వాళ్ళు చేసేటటువంటి పనులు చూస్తే మనకి బాగా అర్థమవుతుంది. ఎప్పుడైనా సరే మన చుట్టూ ఉన్నటువంటి పిల్లలతో మనం ఇది చెయ్యొద్దు, అక్కడికి వెళ్ళొద్దు, ఇది తినొద్దు అనేటటువంటి మాటలు గనుక మనం మాట్లాడితే వాళ్ళు ఒకటి మనల్ని అడుగుతారు, ఏమిటి అంటే ఎందుకు అని ప్రశ్నిస్తూ ఉంటారు. ఈ రోజుల్లో మన యొక్క జీవితాల్లో కూడా అనేక రకాలైనటువంటి పరిస్థితులు ఎందుకు అనేటటువంటి ప్రశ్న మీద ఆధారపడి ఉన్నాయి. కొన్నిసార్లు మన జీవితాల్లో ఇది ఎందుకు జరిగింది, ఇలా జరగకపోతే బాగుండు, ఎందుకు అనేటటువంటి ప్రశ్న ప్రతిక్షణము కూడా మన యొక్క జీవిత వ్యవస్థలను కలిచివేస్తూనే ఉంది. అయితే లేఖన భాగాల్లో కూడా మనం దేవుని యొక్క మాటలు మనం చూస్తే ఎందుకు అనేటటువంటి ప్రశ్న అనేది ఈనాటి దినాలలో ఉన్న ప్రతి ఒక్కరి జీవితాలను కూడా కలిచివేసేటటువంటి విషయంగానే మనకి కనబడుతుంది. ఇటీవల ఒక ప్రముఖమైనటువంటి పండితుడు ఒక మాట తెలియజేశాడు. ఆయన అనేటటువంటి మాట, ఈ లోకములో జరిగేటటువంటి ప్రతి విషయం కూడా ఎలా జరుగుతుందో చెప్పగలం కానీ ఎందుకు జరుగుతుందో చెప్పలేము అంటున్నాడు. నిజమే, ఎలా జరుగుతున్నాయి అనేది మనం చెప్పగలం కానీ ఎందుకు జరుగుతున్నాయి అనే విషయాలు మనం చెప్పలేం. మనం చూస్తూ ఉంటే ఏదైనా ఒక వస్తువును మనం పైకి విసిరేసినప్పుడు అది భూమి మీద పడిద్ది అని అందరికీ తెలుసు. చాలామంది మాట్లాడుతూ ఉంటారు ఎందుకు కింద పడుతుంది, ఎలా పడుతుందంటే భూమికి ఆకర్షణ శక్తి ఉంది అందుకే పడుతుందని చెప్పగలరు. కానీ భూమికి ఆకర్షణ శక్తి ఎందుకు ఉంది అంటే ఎవరూ చెప్పలేరు. ఎందుకంటే శాస్త్రం కూడా అంతవరకే చెప్పగలుగుతుంది. ఈ రోజుల్లో మన జీవితాలు కూడా ఎలా జరుగుతున్నాయి అనేటటువంటి విషయాలు మనం చెప్పుకోగలం కానీ ఎందుకు జరుగుతున్నాయి అనే విషయాలు మాత్రం మనం చెప్పలేము. కానీ పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ ప్రతి ఒక్క ప్రశ్నకు కూడా సమాధానకరంగానే ఉంటుంది. ఈరోజు మీ మధ్యలోకి ఒక నూతన కోణంలో దేవుడు వ్రాసినటువంటి 66 పుస్తకాల్లో అతి ప్రాముఖ్యమైన ఒక చిన్న పుస్తకం బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఆ పుస్తకం పేరే హబక్కు అనేటటువంటి గ్రంథం. ఈ గ్రంథంలో నుంచి కొన్ని విషయాలు దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. ముఖ్యంగా ఈ గ్రంథం యొక్క సారాంశము ఏమిటి అనేది మనం అర్థం చేసుకుంటే, ఇశ్రాయేలు ప్రజలను 3 రాజులు మొదటిగా పరిపాలిస్తూ వచ్చారు. దాదాపుగా ఒక్కొక్కరు 40 సంవత్సరాలు పరిపాలించారు. మొదటిగా ఇశ్రాయేలుకు రాజు సౌలు, అయితే ఆ తర్వాత దావీదు రాజ్యాన్ని పరిపాలించారు. ఆ తర్వాత సొలొమోను రాజ్యాన్ని పరిపాలించారు. సొలొమోను తర్వాత రాజ్యము రెండుగా విభాగించబడింది. అంటే ఇశ్రాయేల్ రాజ్యమే రెండుగా విభాగించబడింది. ఒకటి ఇశ్రాయేలు, దాన్ని రెండవది యూదా అని పిలిచారు. ఈనాటి దినాల్లో మనం చూస్తే ఆంధ్ర తెలంగాణ రెండుగా కలిసి ఉన్నప్పుడు ఇప్పుడు రెండుగా ఎలాగ విడిపోయి, ఒకటి ఆంధ్రగా తెలంగాణగా. ఆ రోజుల్లో కూడా ఇశ్రాయేల్గా రెండుగా విడిపోయింది. ఒకటి ఇశ్రాయేలు, రెండవది యూదా. ఏది ఏమైనప్పటికీ వీళ్ళు దేవుని ప్రజలు, దేవుని మనుగడను ఎరిగినటువంటి వాళ్ళు కాబట్టి వీళ్ళ జీవితాల్లో ప్రతిక్షణము జరిగేది మనం ఆలోచన చేస్తే దేవుడు ఎప్పుడూ తన కృపచేత తన కనికరం చేత వీళ్ళని ఆశ్రదించడానికే ఇష్టపడుతూ ఉంటాడు. కానీ దేవుని మార్గాన్ని, దేవుని చిత్తాన్ని దేవునికి అవిధేయులుగా వీరి జీవితాలను నడిపించుకుంటూ ప్రతిక్షణము కూడా దేవుని హృదయాన్ని బాధ పెట్టేటటువంటి తత్వాలు ఇశ్రాయేల్ ప్రజలు కలిగి ఉన్నారు. చరిత్రలో మనం చూస్తే వీళ్ళ తప్పులను సరిచేయటానికో లేకపోతే వీళ్ళకున్నటువంటి బలహీనతలు వీళ్ళు గుర్తు చేసి మరలా దేవుని
దేవుని ప్రేమను వీళ్ళు చూచేటట్లుగా చేయటానికి దేవుడు దాదాపుగా చాలా మంది ప్రవక్తలు వీళ్ళ దగ్గరికి పంపించాడు. వాళ్ళల్లో ఇస్రాయేల్ అనేది చాలా పెద్ద దేశం, అయితే యూదా అనేది చాలా చిన్న దేశం. కానీ ఇస్రాయేల్ చాలా అతి త్వరలో కొట్టుకుపోయింది. ఎందుకంటే వాళ్ళు దేవుని యొక్క మాటలు వింటూనే ఉన్నారు, కానీ విన్నట్లుగా నటిస్తూ ఉన్నారు. కానీ యూదా మాత్రం కాస్త కూస్త దేవుని మాటకు లోబడి దేవుని యొక్క వాక్కుని, దేవుని చిత్తాన్ని చేయటానికి ప్రయత్నం చేసింది. అలాగే యెషయా ప్రవచించాడు, ఆ తర్వాత యిర్మీయా ప్రవచించాడు. ఆ తర్వాత యిర్మీయా ప్రవచించిన కాలాన్ని గనక మనం చూస్తే వీళ్ళు చేసినటువంటి పాపము కొండ మీద చేసినట్లుగా అనిపిస్తుంది. అంటే కొండ మీద విగ్రహాలను స్థాపించుకొని దేవునికి అయిష్టమైనటువంటి పాపపు వ్యవస్థకి సంపూర్ణ కారకులుగా ఇశ్రాయేల్ అయినప్పుడు దేవుడు యిర్మీయాని పంపించి వారి పాపం ఏంటో వాళ్ళకు తెలియచేస్తూ వచ్చారు. ఆ తదుపరి ఆ తర్వాత కాలంలోనే హబక్కుకు అనేటటువంటి వ్యక్తి ఈ ప్రాంతానికి వచ్చి దేవుని సందేశాన్ని వాళ్ళ దగ్గరకు తీసుకురావటం జరిగింది. ఈరోజు హబక్కుకు గ్రంథం అనేటటువంటి మాటకి ఒక అర్థం ఉంది. ఆనాటి దినాలలో ఎవరికైనా ఒక పేరు గనుక ఉంటే ఆ పేరుకి వాళ్ళ వృత్తికి ఒక సమానమైనటువంటి విధానం అనేది ఉండేది. ఒక విధంగా మీకు అర్థం అవటానికి ఒక మాట చెప్తాను. ఎవరైనా సరే సువర్ణ కుమారి అని పిలిస్తే ఆ అమ్మాయి బంగారం అమ్ముకునే అమ్మాయి అనమాట, అందుకని ఆమెకి అలాంటి పేరు పెట్టేవాళ్ళు. అలాగే పరిమళరావు అనేటటువంటి పేరు ఎవరికైనా ఉందనుకోండి, అతడు ఏం చేసేవాడు అంటే సుగంధ ద్రవ్యాలు అమ్ముకునేటటువంటి వ్యాపారంలో ఉండేవాడు. ఇలాగ వాళ్ళ వ్యాపారానికి, వాళ్ళ వృత్తికి, వాళ్ళ పేరుకి సమానమైనటువంటి విధానాలు ఉండేవి. అయితే హబక్కుకు, హబక్కు అనేటటువంటి మాటకు ఉన్నట్టు హబక్కుకు అనేటటువంటి మాటకు ఉన్నటువంటి అర్థం ఏంటంటే పోరాడేటటువంటి వాడని అర్థం. అలాగే హకూక్ అనేటటువంటి మాటకి ఉన్నటువంటి అర్థం ఏంటంటే కౌగిలించుకోవటం, అంటే పోరాడటం కౌగిలించుకోవటం. సో ఈ రెండు విషయాలు మనం ఎక్కడ ఎక్కువగా చూస్తామంటే తల్లిదండ్రులు పిల్లల మధ్యలో మనం చూస్తాం. పిల్లల్ని ఎక్కువగా తల్లిదండ్రులు ప్రేమిస్తూ ఉంటారు. అలాగే వాళ్ళకి ఏదైనా ఒక విషయంలో బాధ కలిగినప్పుడు తండ్రితో బాగా పోరాడతారు. పోరాడి పోరాడి మరలా తండ్రి గుండెల మీద పడుకొని హాయిగా నిద్రపోతారు. ఇలాంటి సందర్భాలు మనం చుట్టుప్రక్కల చూస్తూ ఉంటాం. ఇక్కడ కూడా అంతే, దేవుడు తన ప్రజలతో వాళ్ళు చేసినటువంటి విధానాలను బట్టి హెచ్చరిక చేసినప్పుడు దేవుడితో వాళ్ళు పోరాడే విధానం ఎలా ఉండేదంటే, నాకు ఎందుకు ఇలా చేశావు, నువ్వు ఇలా చేయకుండా ఉంటే బాగుండేది, నువ్వు ఇలా చేయటం వల్ల నేను ఎలాగ అయిపోయాను, అందరు బాగానే ఉన్నారు, నా జీవితం ఇలాగుంది అని చెప్పి దేవుడి మీద పోరాటం జరిగింది. తర్వాత మరలా చేసేది లేక దేవుడే ఆశీర్వదిస్తాడు, దేవుడే శిక్షిస్తాడు, మరలా దేవుడే క్షమిస్తాడు. కాబట్టి పోరాడే తత్వాన్ని విడిచిపెట్టేసి దేవుణ్ణి గట్టిగా కొగులించుకొని ఆయన గుండెల మీద పడి ఆయన హత్తుకొని ఆయనే కార్యం చేయగలడు అని చెప్పేసే విధానానికి మనుషులు వచ్చేస్తారు అనేటటువంటి ఒక అర్థముతో సూచించే గ్రంథముగా ఈ హబక్కుకు గ్రంథము వ్రాయబడింది. దేవుని సంఘమ, ఈ ఉదయకాలం మనం చూచినట్లయితే ఇంతకీ హబక్కుకు ద్వారా దేవుడు ఈ యొక్క ప్రాంతానికి లేకపోతే ఈ దేశానికి పంపించినటువంటి సమాచారం ఏంటి అనేది మనం ఆలోచన చేస్తే ఈ గ్రంథములో మొత్తం 3 అధ్యాయాలున్నాయి, 56 వచనాలున్నాయి. దీనిలో ప్రాముఖ్యంగా మనము చూడగలిగినటువంటి 3 ప్రాముఖ్యమైన విషయాలు ఏంటంటే, మొట్టమొదటి అధ్యాయం అంతా కూడా మనము చూస్తే ఒక భయంకరమైనటువంటి ఆవేదనలో, గందరగోళంలో దేవుని ప్రజలు ఉండటం మనం గమనిస్తూ ఉంటాం. వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే బహు నీచమైనటువంటి ఘోరమైనటువంటి పాపములో వారు జీవిస్తూ ఉన్నారు. ఎవరిని కదిలించినా వారి జీవితాల్లో గందరగోళమే కనిపిస్తుంది. ఎక్కడ చూసినా సరే నిస్సహాయత కనిపిస్తుంది, ఎక్కడ చూసినా సరే ఆవేదనే కనిపిస్తుంది. అలాంటి పరిస్థితిని దేవుడు హబక్కుకు చూపిస్తూ ఉన్నాడు. ఏమని చూపిస్తున్నాడంటే, వీళ్ళ చేసేటటువంటి పాపము నువ్వు చూడాలి కల్లారా. అందుకని 1 అధ్యాయాన్ని మనం చూస్తే ఇంత ఘోరమైన పాపము నన్నెందుకు చూడమంటున్నావు అనే ప్రశ్న హబక్కుకు దేవుణ్ణి అడుగుతాడు. ఈరోజు ఈ గ్రంథం యొక్క సారాంశం ఏంటంటే, మన చుట్టుప్రక్కల ఉన్నటువంటి ప్రాంతాలు కానీ, మన యొక్క పట్టణాలు కానీ, మన దేశము కానీ, మన ప్రపంచము కానీ ఇలాంటి పరిస్థితిలోనే ఉంది. బలత్కారముతో నింపబడి ఉంది, పాపపు వ్యవస్థతో నింపబడి ఉంది, అంధకారముతో నింపబడి ఉంది, చీకటి కార్యాలతో నింపబడి ఉంది. దేవుని ప్రేమ, దేవుని చిత్తము ఎరగనటువంటి ప్రజలుగా అనేక మంది జీవితాన్ని కొనసాగిస్తున్నారు. ఆనాటి దినాల్లో హబక్కుకు ఉన్నటువంటి దినాలలో ప్రజల మనుగడ ఎలా ఉందో ఈరోజు మన యొక్క చుట్టుప్రక్కల ఉన్నటువంటి ప్రజల పరిస్థితి కూడా అలాగే ఉంది. కానీ దేవుడు హబక్కుకు చెప్తున్నాడు, నీవు ఆ పరిస్థితిని చూడు అనేటటువంటి ఒక ప్రశ్న హబక్కుకు ఇచ్చినప్పుడు హబక్కుకు చెప్తున్నాడు, ఎందుకు ఎందుకు. ఈరోజు అదే ప్రశ్న మనం కూడా అనుకుంటూ ఉంటాం, వీళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు అనే ప్రశ్న కొంతమందిని చూచినప్పుడు మనకు చాలా బాధ కలుగుతూ ఉంటుంది. ఆ రోజు దేవుణ్ణి అదే ప్రశ్న హబక్కుకు అడిగాడు, ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు ఇలా జరుగుతుంది. తర్వాత చేసేది లేక దేవుణ్ణి హబక్కుకు మాట్లాడుతూ ఉన్నాడు, ఇలా ఎందుకు జరుగుతుందో నాకైతే తెలియదు, కానీ నువ్వు చేయాల్సింది మాత్రం ఒకటే, ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న
నీ ప్రజలు నీవు తప్ప ఎవరు ఆదరించలేరు. అందుకే మొదటి అధ్యాయము ఆందోళనగా ఉన్నటువంటి గందరగోళంగా ఉన్న ఆ పరిస్థితుల్లో దేవుణ్ణి అడిగినటువంటి ఆ ప్రశ్నకు జవాబుగా రెండవ అధ్యాయంలోకి మనం వచ్చేసరికి దేవుడు హబక్కుతో మాట్లాడుతున్నాడు. ఆ పరిస్థితుల్లో నుంచి నేను వాళ్ళని తప్పించడానికి ఒకే ఒక మార్గాన్ని నేను చూపిస్తాను, ఏంటంటే వాళ్ళు నా దగ్గరకు రావాలి, వాళ్ళు హృదయం తెరవాలి, నాకు ప్రార్థన చేయాలి, నేను అలాంటి ఆశను వాళ్ళకి కల్పిస్తున్నాను. ఎలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి కలిగించే ఆశ ఏంటంటే వాళ్ళు మరలా గినక నా దగ్గరకు వచ్చి నాకు మొరపెట్టి వాళ్ళ మనసును నా వైపు త్రిప్పుకున్నట్లయితే వాళ్ళని నేను ఆశీర్వదించడానికి ఇష్టపడతానని చెప్పి రెండవ అధ్యాయంలో ఈ వచన భాగాలన్నీ మనం చూస్తే చాలా స్పష్టంగా ఉంటుంది. అందుకని హబక్కుకు ఈ మొదటి అధ్యాయం గందరగోళంగా ఉంటే రెండవ అధ్యాయంలో దేవుని మహాకృప చేత ఒక చిన్న ఆశను వాళ్ళకి ఇచ్చాడు. ఆ ఆశను పట్టుకున్న హబక్కుకు మూడవ అధ్యాయం దగ్గరకు వచ్చేసరికి మాట్లాడుతూ ఉన్నాడు, ఒక ఆరాధించేటటువంటి ఆరాధికుడిగా మారిపోయాడు. ఈరోజు ఇలాంటి మూడు రకాల స్థితులు మన జీవితాల్లో కూడా వెళుతూ ఉన్నాయి. కొన్నిసార్లు మన కుటుంబం ఎంతో గందరగోళంగా ఉంటుంది, మన పరిస్థితులు ఎంతో గందరగోళంగా ఉంటాయి, మన చుట్టూ చీకటి కార్యాలు అలుముకుంటూ ఉంటాయి, మనల్ని ఆదరించే వాళ్ళు మనల్ని మనకు సహాయం చేసే వాళ్ళు ఎవరూ లేరు అనేటటువంటి ఒక భయంకరమైన బాధలో మన జీవితాలు కొనసాగింప చేసుకుంటూ ఉంటాం. కానీ అలాంటి సమయాల్లో దేవుడు మనకి కాస్త చూపించే ఆశ ఏంటంటే మీ మనసు గనుక నా వైపు త్రిప్పినట్లయితే మిమ్మల్ని మరలా పూర్ణ శాంతి కలిగిన వాళ్ళుగా, పూర్ణ ఆత్మ కలిగిన వాళ్ళుగా నేను మిమ్మల్ని నింపుతాను, తద్వారా మీ జీవితాల్లో ఒక నూతనమైన ఆరాధికులుగా మీరు మారిపోతారు అనేటటువంటి సత్యాన్ని ఈ మూడవ అధ్యాయము చిట్ట చివరి వచనాల్లో హబక్కుకు రాయటం ప్రారంభించాడు. ఏది ఏమైనా సరే ఈరోజు ఈ గ్రంథము ద్వారా మనము తేల్చుకోవలసినటువంటి విషయం, మనము నిర్ణయించుకోవలసినటువంటి విషయం ఏంటంటే పాపాన్ని చూసినప్పుడు మనం అసహించుకోవాలి అనేటటువంటి సత్యము ఈ గ్రంథము ద్వారా మనకు బయలుపరచబడుతుంది. అందుకని మొదటి అధ్యాయంలో మనం చూసినట్లయితే నాలుగో వచనం కింద వచనాల దగ్గరికి వచ్చేసరికి హబక్కుకు మాట్లాడుతూ ఉన్నాడు, ఇటువంటి భయంకరమైనటువంటి అపవిత్రమైనటువంటి కార్యాలు నేను ఎప్పటికీ కూడా నేను చూడలేను, ఎందుకు నన్ను ఇలా చూసేటట్లు చేస్తున్నావు, ఈ పాపాన్ని చూసినప్పుడు నేను అసహించుకుంటున్నాను, ఈ భయంకరమైన కార్యాలు నా జీవితము వెంబడి వెళుతూ ఉన్నప్పుడు నేను వాటిని సహించలేకపోతున్నాను అంటూ మాట్లాడుతూ వచ్చాడు. నిజమే దేవుని సంగమా, ఈరోజు నువ్వు నిజంగా దేవుని బిడ్డవైతే నీ చుట్టుప్రక్కల నీకు కనిపించిన పాపాన్ని నువ్వు అసహించుకోవాలి. చాలా మంది దేవునికి సన్నిధికి వస్తున్నారు, దేవుని మందిరాలకు వస్తున్నారు, ప్రభువుకు దగ్గరగా ఉంటున్నారు, కానీ పాప సంబంధమైన కార్యాలు చూసినప్పుడు వాటిని అసహించుకోలేని స్థితిలో ఉన్నారు. కారణం ఏంటంటే దాన్ని బట్టి నీకు అర్థమయ్యేది ఏంటంటే నువ్వు నిజంగా పవిత్రతలో దేవునితో కలిసి జీవించట్లేదని అర్థం అనమాట. ఎప్పుడైతే పాపాన్ని మనం అసహించుకోమో అప్పుడు మన జీవితాలకి మనకు తెలిసే విషయం ఏంటంటే మనం నిజమైనటువంటి పవిత్రతలో పరిశుద్ధతలో లేమని అర్థం. కానీ హబక్కుకు ఆ ప్రాంతంలో ఉన్న అందరినీ చూసినప్పుడు అందరూ పాపముతో నింపబడ్డారు, పాపములో ఆనందిస్తున్నారు, పాపపు జీవితాలను ఆస్వాదించుకుంటూ బ్రతుకుతున్నారు. కానీ ఆ పరిస్థితిని చూసినప్పుడు హబక్కుకు మాత్రం దాన్ని అసహించుకోవటం ప్రారంభం చేశాడు. కారణం ఏంటంటే ఆ పాపాన్ని గురించి ఏడవటం ప్రారంభం చేశాడు, ఆ పాపాన్ని గురించి విజ్ఞాపన చేయటం ప్రారంభం చేశాడు, ఆ పాపాన్ని గురించి రోదన చేయటం ప్రారంభం చేశాడు. ఎందుకంటే నిజంగా నీలో పవిత్రత పరిశుద్ధత గనక ఉన్నట్లయితే పాపపు కార్యాలను చూసినప్పుడు వాటిని చూసి అలా స్థిరంగా నిలబడలేవు, ఎందుకంటే చలించిపోతుంది మనసు. ఎందుకంటే దేవుడికి ఇష్టమైనటువంటి మనుగడ ఏంటంటే పవిత్రంగా జీవించటం. ఈరోజు ఈ గ్రంథంలో మనకు తెలిసే సత్యము అదే. ఒకవేళ మన మనుగడలో కానీ మన జీవిత విధానాల్లో కానీ నిజమైనటువంటి దేవుని సన్నిధి, ఆయన మహిమ, ఆయన అభిషేకం మన జీవితాల మీద కుమ్మరించబడుతూ ఉన్నప్పుడు ఏ మాత్రము కూడా పాపానికి మన జీవితాల్లో అవకాశం అనేది ఉండదు. అందుకని ఈ యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో హబక్కుకు ద్వారా మాట్లాడుతున్నాడు. పాపాన్ని చూచినప్పుడు నువ్వు అసహించుకోవాలి, పాపముతో నింపబడిన ప్రజల మధ్యన నువ్వు ఉన్నప్పుడు వారి కొరకు నువ్వు ప్రార్థన చేయగలిగి ఉండాలి, పాపములో ఆనందించినటువంటి వ్యక్తులను చూచినప్పుడు వాళ్ళ కొరకు కన్నీటితో ప్రార్థించేటటువంటి అనుభవం నీకు కావాలి. అందుకని ఈ విషయమంతా చూసినటువంటి హబక్కుకు రెండవ అధ్యాయము దగ్గరకు వచ్చేసరికి ఎంతో ఆశతో ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, మేము నీ వార్త విన్నప్పుడు మాకు భయం కలిగింది నాయన, ఈ వార్త మా జీవితాల్లో అచంచలమైన కార్యాలు జరిగించాలి అని ప్రార్థన చేయటం మొదలు పెట్టాడు. ఈ మూడవ అధ్యాయం చూస్తే చూడండి ఏమని మాట్లాడుతున్నాడంటే, నీ వార్త విని నేను భయపడుచు ఉన్నాను. దేవుడు మాట విన్నప్పుడు పాపములో ఉండే వాళ్ళకి భయం కలుగుతుంది, పాపాన్ని చూచే వాళ్ళకు కూడా భయం కలుగుతుంది. దేవుడికి ఉన్నటువంటి మంచి లక్షణాలు ఏంటో రెండు మంచి లక్షణాలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. దేవుడు ఎవరినైనా మంచి వ్యక్తులు దీవించాలంటే ఒక్క సెకనే పడుతుంది, కానీ ఎవరైనా పాపములో ఉన్నప్పుడు వాళ్ళని శిక్షించడానికి దేవుడు వెంటనే శిక్షించడు.
చరిత్రలో మనం ఎక్కడ చూసినా సరే ఆశ్రదించడానికి ఎట్ ఏ టైం ఆశ్రదించాడు కానీ శిక్షించడానికి మాత్రం వెంటనే శిక్షించలేదు. ఎందుకంటే వాళ్ళకు ఒక రెండు అవకాశాలు ఇస్తాడు, ఒకటి పంపిస్తాడు, రెండవది ఇంకోసారి చెప్పి చూస్తాడు. మీరు మార్మన్స్ పొందండి, మీ హృదయాలు నా వైపు తిప్పండి, నా ప్రేమ వైపు మీరు తిప్పండి, మీ మనుగడను మార్చుకోండి అని ఇలా సందేశాలు పంపించినప్పుడు వాళ్ళు వినకపోతే అప్పుడు శిక్షను పంపించాడు కానీ వెంటనే దేవుడు ఎక్కడ కూడా శిక్ష పంపించినట్టుగా మనకు తెలియదు. నోవహు దినాల్లో కూడా అంతే, 120 సంవత్సరాలు బలత్కారముతో నింపబడిన ఆ పాపపు జీవితంలో ఉన్న మనుషులను రక్షించడానికి దాదాపుగా 120 సంవత్సరాలు నోవహుతో తన మాటలు తెలియచేస్తూనే ఉన్నాడు. జలప్రళయం వస్తుంది, మీరు రక్షణ ఓడను కట్టుకోండి, ఈ ఓడని లోనికి రండి, దేవుడు తన సందేశాన్ని మీకు పంపిస్తున్నాడు అని నోవహుతో అంతమంది సువార్తను పంపించాడు. ఆ విషయాలు తెలియచేసినప్పటికీ ఆనాటి దినాల్లో ఉన్న పాపముతో నింపబడిన ప్రజలు ఆ మాటలు పట్టించుకోలేదు. కానీ ఒకరోజు జలప్రళయం వచ్చింది, 120 సంవత్సరాలు వాళ్ళకు అవకాశం ఇచ్చినా వాళ్ళు పట్టి పట్టినట్టుగా ఉండి పాపములోనే ఆనందించారు. అందుకని దేవుని శిక్షా కాలం వాళ్ళని దహించి వేసింది. ఈరోజు అదే మాట ఈ ప్రపంచంలోనికి దేవుడు పంపిస్తున్నాడు. సంఘాల ద్వారా, దైవ సేవకుల ద్వారా, విశ్వసించిన విశ్వాసుల సమూహముల ద్వారా పాపముతో నింపబడిన ప్రతి జనరేషన్ దగ్గరికి, ప్రతి వ్యక్తి దగ్గరికి దేవుడు తన వాక్కుని పంపిస్తూనే ఉన్నాడు. ఎందుకంటే వాళ్ళు మారిపోయి దేవుని ప్రేమను హత్తుకోవాలి, కౌగులించుకోవాలి అనే ఒక ఉన్నతమైనటువంటి ఆశ దేవునిలో ఉంది. ఈరోజు హబక్కుకు అదే ఆ ప్రాంత ప్రజల మధ్యలో చూస్తున్నాడు, పాపాన్ని విడిచిపెట్టేయండి, దేవుని వాక్కు భయంకరమైనది, ఆ వాక్కుకు మన జీవితాలు సమర్పించుకుంటూ నడిపించుకోవాలి అని చెప్పి ఎంతో విశ్వాసముతో ఆ మాటను పట్టుకొని హృదయాలకు స్పందించేటటువంటి విధముగా హబక్కుకు ఇశ్రాయేలు ప్రజలు దర్శిస్తూ వచ్చాడు, దేవుని మాటలు వారికి అందిస్తూ వచ్చాడు. ఈరోజు దేవుని సంగమా అదే మనుగడ ఈరోజు మన జీవితాల్లో కూడా ఉంది. ఒకవేళ మన కుటుంబాల్లో అందరికంటే ముందుగా ప్రభు ప్రేమను మనం ఎరిగిన వారమైతే ఆ ప్రేమలో పరిపూర్ణమైన పవిత్రులుగా జీవిస్తూ పాపములో ఆనందాన్ని కలిగిన వాళ్ళకి ఈ పవిత్రతను చూపించగలిగినటువంటి స్థానాలలో మనం ఉండాలి. దేవుడు అదే ఆశపడుతున్నాడు. ఎందుకంటే వాళ్ళ జీవితాల్లో ఎప్పుడూ కూడా పాపములోనే ఉంటే వాళ్ళని రక్షించే వాళ్ళు ఎవరూ కూడా లేరు. కొన్నిసార్లు మనకి అనిపిస్తూ ఉంటుంది, ఎంత పాపం చేసినా నేను బాగానే ఉన్నాను కదా, నాకేం అవటం లేదు కదా, దేవుడు నన్ను ఏం చేయటం లేదు కదా అని చాలా మంది భ్రమపడుతూ ఇంకా దేవుణ్ణి ఎరిగిన వాళ్ళు కూడా పాపములోనే వెళ్లే వాళ్ళని మనం చూస్తున్నాం. కానీ దేవుడు చూస్తున్నాడు అన్న విషయాన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. ఎందుకంటే ఫైనల్ డెసిజన్ అనేది ఆయనే తీసుకుంటారు. అందుకని ఈరోజు హబక్కు గ్రంథము ద్వారా ఇశ్రాయేలు ప్రజల మనుగడని ఎంతో భయంకరంగా వివరిస్తున్నటువంటి హబక్కుకు ఈరోజు ఈ గ్రంథము ద్వారా వాళ్ళ హృదయాలలో వచ్చినటువంటి మార్పును మనం చూస్తే వాళ్ళు దేవుని మనుగడ వైపు తిరిగి దేవుణ్ణి ఆరాధించేటటువంటి ఆరాధికులుగా మారిపోతూ వస్తారు. నిజమే, ఈరోజు మన యొక్క జీవితాలను ఆలోచన చేద్దాం. దేవుడు ఏ రకంగా మనల్ని ఆశ్రదిస్తున్నాడు, ఏ రకంగా మన జీవిత విధానం నడిపించుకుంటూ ఉన్నాడు అనేది మనం ఆలోచన చేస్తే ఆయన గొప్ప దీవెనలు, ఆశ్చర్యమైనటువంటి కార్యాలు మన జీవితాల్లో కుమ్మరించడానికి ఇష్టపడుతూ ఉన్నప్పుడు ఆ మాటలు ఎందు మనం లక్ష్యముంచి మనము చేయాల్సినటువంటి ఒక ప్రాముఖ్యమైన పని ఏంటంటే ఒకసారి దేవుని యొక్క వాక్యంలో నుంచి మనము చూద్దాం. చూడండి, హబక్కు గ్రంథము 3వ అధ్యాయంలో మనము చూస్తూ ఉన్నట్లయితే 2వ వచనాన్ని చూడండి ఒకసారి. ఏమంటున్నాడు, సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియచేయము, కోపించుచూనే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. దేవుడు తేమాలో నుండి బయలుదేరుచున్నాడు, పరిశుద్ధ దేవుడు పారానులో నుండి వేంచేచున్నాడు. ఆయన మహిమ ఆకాశమంతటిను కనబడుచున్నది, భూమి ఆయన ప్రభావముతో నిండి ఉన్నది. ఈరోజు దేవుని యొక్క మాట అదే మనకి స్పష్టంగా తెలియచేస్తుంది. ఆయన ప్రతి రోజు ప్రతి క్షణము మన జీవితాల మీద దొర్లిపోతూ జరిగిపోతూ ఉన్నప్పుడు మనము చేయాల్సింది ఏంటంటే ఆయన చిత్తానుసారమైనటువంటి ప్రక్రియను మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఒకవేళ దేవుడి చిత్తమే గనక మనం ఎప్పుడైతే చేయటం లేదో, దేవునికి వ్యతిరేకమైనటువంటి వ్యక్తులము అనేటటువంటి చిహ్నము మనకి కనిపించదు కానీ దేవుడికి కనిపిస్తుంది. అందుకని మాట్లాడుతున్నాడు, సంవత్సరాలు జరిగిపోతున్నాయి, రోజులు జరిగిపోతున్నాయి, కాలం త్వరగా వెళ్ళిపోతుంది. అయితే దేవుడు ఆశించిన, దేవుడు ఉద్దేశించినటువంటి పవిత్రమైన పరిశుద్ధ జీవితాలు ఈ భూలోకములో ఆయన పేరు కలిగినటువంటి ప్రజలమైన మనము కలిగి జీవిస్తున్నామా? చరిత్రలో మనం చూస్తే దేవుడు కలిగినటువంటి ప్రజల్ని ఎప్పుడు కూడా ఆయన వమ్ము చేయలేదు. ఎన్నో రకాల కష్టాలు, శోధనలు వచ్చినప్పుడు ఆ కష్టకాలాల్లో, ఆ శోధన కాలాల్లో కూడా దేవుడు తన ప్రత్యేకమైన సన్నిధిని వారి మీద కురిపిస్తూనే ఉన్నాడు, పంపిస్తూనే ఉన్నాడు. ఈ రోజుల్లో చాలా మంది అనుకుంటూ ఉన్నారు, ఇలాంటి భయంకరమైన పరిస్థితి మాకు ఎందుకు వచ్చింది, ఈ పరిస్థితుల నుంచి మేము బయటికి రాగలమా అనే ప్రశ్నలు కూడా వేస్తున్నారు. నిజమే, ప్రశ్న మనదైతే దానికి సమాధానము దేవుడే. అందుకనే షడ్రకు మెషేక్ అభిజ్ఞగొల్లు బబులోను సామ్రాజ్యంలో ఆ
బొమ్మకు మ్రొక్కలేదు అని రాజుగారు తీసుకువెళ్లి అగ్నిగుండంలో వేసేసేటప్పుడు వాళ్ళ హృదయాలకు వచ్చిన ఆ శ్రమ, వాళ్ళ జీవితాలను ముగించేయటానికి వచ్చినటువంటి ఆ శ్రమను చూసి వాళ్ళు భయపడలేదు. వాళ్ళు చేసింది ఒకటే, ఆ శ్రమ కాలంలో వాళ్ళని రప్పించగలిగిన తప్పించగలిగినటువంటి దేవుడు ఒక్కడే, ఆయన పేరే నజరేడైన యేసు అని విశ్వాసంతో కన్నులెత్తి దేవుడి వైపు చూడగలిగారు. కానీ శ్రమ కాలంలో శ్రమ ఎందుకు వచ్చింది, ఈ శ్రమ మాకెందుకు వచ్చిందని దేవుడికి ప్రశ్నలు వేస్తూ వాళ్ళ జీవితాలు ఎప్పుడు కొనసాగించలేదు. అందుకని అగ్నిలోనికి వాళ్ళు వేయబడ్డా సరే అగ్నిలో నుంచి దేవుడు వాళ్ళకు సహాయం చేస్తూ వచ్చాడు. ఈరోజు క్రైస్తవులుగా దేవుని పిల్లలుగా పిలువబడుతున్నటువంటి మన జీవితాలకి ఎందుకు ఈ శ్రమలు, ఎందుకు ఈ సమస్యలు, ఎందుకు ఈ పరిస్థితులు అని గనక దేవుడిని గనక మనం అడగగలిగినప్పుడు ఒకటి ఆలోచించాలి, ఆ ప్రశ్నలో నుంచే దేవుడు ఒక నూతనమైన సమాధానంతో మన జీవితాన్ని ఆశీర్వదించబోతున్నాడు. పౌలు సీలలు భయంకరమైనటువంటి చరకాలములో అంటే శ్రమ కాలములో వాళ్ళు దేవుని పక్షాన కార్యాలు చేస్తూ ఉన్నప్పుడు ఆ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు పౌలుని సీలని భయంకరంగా కొట్టి ఆ జైల్లో పడేసి చేతులకి బొండాలు, కాళ్ళకు బొండాలు వేసి ఎలాంటి ఫ్రీడమ్ అంటే ఎలాంటి ఇది కూడా లేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళని ఆ చెరసాల్లో వేసినప్పుడు పౌలు సీల తీసుకున్నటువంటి నిర్ణయం, మన నోర్లు ఖాళీగానే ఉన్నాయి కదా, మనము దేవుణ్ణి ఆరాధన చేద్దామని చెప్పి వాళ్ళు ఒక ఆరాధికులుగా ఆ చెరసాల్లో మారిపోయినప్పుడు చరిత్రలో ఒక అద్భుతమైన సంఘటన, పరలోకములో నుండి దేవుని మహిమ ఆ చెరసాల్లో ఉన్నటువంటి వాళ్ళ సంఖ్యలను బద్దలు చేశాయి. హల్లెలూయా. ఈరోజు మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఎందుకు అనేటటువంటి ప్రశ్నలను ఒక నూతనమైనటువంటి సమాధానకరంగా మార్చగలిగినటువంటి దేవుడు. ఆ రోజు వాళ్ళు అనుకోవచ్చు, మేమేం తప్పు చేయలేదు కదా, మమ్మల్ని ఎందుకు చెరసాల్లో వేశారు, ఒకవేళ వాళ్ళు ఏమైనా తప్పు చేశారు, ఏం చేయలేదు, ఒక దయ్యాన్ని పోగొట్టేశారు యేసునామంలో, అనేకమైన స్వస్థత కార్యాలు ఆ సమాజాల్లో చేస్తూ వచ్చారు, అదే ఆ నాటి దినాల సమాజంలో ఉన్న వాళ్ళకి నచ్చలేదు, అందుకనే పౌలుని సీలని భయంకరంగా బంధించి ఆ చెరసాల్లో వేసినప్పుడు వాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయం ఏంటంటే ఆరాధన చేయాలి. దేవుడు కలిగించే శ్రమకాలమున ఒక ఆశ మనకి కలిగిద్ది, దేవుడి మీద ఆధారపడటం, దేవుని వైపు మనము చూడటం, దేవునికి సమస్తమును అప్పగించటం, అది నేర్చుకున్నటువంటి పౌలు సీలలు కూడా చరిత్రలో దేవునికి మహిమకరమైనటువంటి వ్యక్తులుగా మార్చబడ్డారు. ఈరోజు ఒకవేళ నీ చుట్టూ శ్రమ ఉందేమో, నీ కుటుంబంలో శ్రమ ఉందేమో, నీ ఆత్మీయ జీవితంలో శ్రమ ఉందేమో, వ్యక్తిగత జీవితంలో శ్రమ ఉందేమో, ఈ శ్రమ ఎందుకు అని అనుకోవటం కంటే ఆశ కలిగించేటటువంటి దేవుని వైపు నీ మనుగడను తిప్పి, దేవా ఈ శ్రమనే నాకు మేలుకరంగా మార్చు అని ఒక పవిత్రమైన పరిశుద్ధమైన వ్యక్తిగా నీ జీవితాన్ని నడిపించుకోవటానికి ఇష్టపడితే దేవుడు తన కృపా కనికరముల చేత నిన్ను ఆదుకొని ఆరాధికులుగా నిన్ను మార్చడానికి సిద్ధపడుతున్నా. నిన్ను మార్చడానికే దేవుని సంగమా. ఈ మాటలు వింటున్నటువంటి హబక్కుకు చేసినటువంటి హెచ్చరిక, విజ్ఞాపన ఆరాధన చేస్తూ ఆశ కలిగించిన దేవుని మీద ఆధారపడి ఇశ్రాయేలుకు తన ప్రవచనాన్ని, తన వాక్కుని ప్రజల మనుగడ దాకా తీసుకుని వెళ్ళాడు. ఈరోజు అదే ప్రశ్న నిన్ను నేను అడుగుతున్నాను, దేవుడు ఒకవేళ నిన్ను రక్షిస్తే నీ రక్షణ జీవితం ఎలా ఉంది? ఈ ప్రపంచంలో మనుషుడు రెండు రకాలుగా బ్రతకగలడు, ఒకటి బ్రతికితే పవిత్రంగా బ్రతకాలి, లేకపోతే రెండవది లోకానుసారంగా పాపంలో బ్రతకాలి. ఇంకా ఈ రెండింటిలో ఆల్టర్నేటివ్ ఏది కూడా లేదు. ఒక వ్యక్తి పాపంలోనైనా బ్రతకాలి, లేకపోతే పవిత్రంగానైనా బ్రతకాలి. దేవుడు ఆశించేది ఏంటంటే పాపాన్ని విడిచిపెట్టేసి పవిత్రంగా మన జీవితాలు కొనసాగించుకోవాలని. అందుకనే హబక్కుకు గ్రంథము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిక చేసిన ఈ విధానాన్ని, మన చుట్టుపక్కల ఉన్నటువంటి పాపపు వ్యవస్థని మనము తొలగించేసుకొని పరిశుద్ధాత్మ కృపతో, పరిశుద్ధాత్మ ఆదరణతో ఆ పాపాన్ని విసర్జించుకుంటూ పాపముతో నింపబడిన ప్రజల కొరకు విజ్ఞాపన చేస్తూ కన్నీటితో రోదన చేస్తూ ఆరాధికులుగా మారిపోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. కాబట్టి ఇలాంటి ఈ మాటల చేత మన ఆత్మీయ వ్యవస్థలు నడిపించుకుంటూ దేవునికి మహిమకరంగా జీవితాలు కొనసాగిద్దు. తల్ల వంచండి, ప్రార్థన చేద్దాం. మహోన్నతుడైన దేవ, మీకు వందనాలు తెలియచేస్తున్నాం ప్రభు. ఇప్పటి వరకు హబక్కూకు గ్రంథము ద్వారా మీరు మాతో కొన్ని మాటలు హెచ్చరిక చేస్తూ వచ్చారు, అందుకొరకై స్తోత్రాలు తెలియచేస్తున్నాం. పాపమును చూచినప్పుడు దాన్ని అసహించుకుంటూ దాని కొరకు రోధిస్తూ అనేక మంది ప్రజలను నీ మార్గంలోకి నడిపించాలని హబక్కుకు హెచ్చరిక చేసినట్లుగా ఈరోజు మా జీవితాల్లో కూడా మా చుట్టుప్రక్కల ఉన్న ప్రదేశాల్లో ఉన్నటువంటి పాపమును మేము అసహించుకుంటూ ఆ పాపములో మగ్గిపోతున్న ప్రజలకు విడుదల కలగాలనే రోదన
కన్నీటి ప్రార్థన మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు మీరు ఒక సందేశాన్ని మాకు వివరించారు. ఆ సందేశానికి అనుగుణంగా మా జీవితాలు నడిపించుకునే కృపనివ్వండి. ఈ వర్తమానాన్ని ఎందరో బిడ్డలు వింటూ వస్తూ ఉన్నారు, వారిని కూడా మీరు ఆశీర్వదించండి. పాపాన్ని అసహించుకుంటూ పాపములో ఉన్న వాళ్ళ కొరకు ప్రార్థన చేసినటువంటి బిడ్డలుగా మీరు సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాను. ఈ మాటలు అనేక మంది బిడ్డలకు ఆశ్చర్యాన్ని ఆశీర్వాదాన్ని కలిగించినట్లుగా కృప చూపించండి. వీక్షకులకినైనా నీ బిడ్డల జీవితాల్లో కుటుంబాల్లో ఉన్న శ్రమలు శోధనలు ఆర్థిక ఇబ్బందులు అనారోగ్యాలు మీరు తొలగించమని మీకు మనవి చేసుకుంటున్నాను తండ్రి. ఈ యొక్క కార్యక్రమం అంతా ఆశీర్వాదకరంగా నడిపించినందుకే స్తోత్రాలు. విన్న ప్రతి బిడ్డని వారి కుటుంబాలను ప్రత్యేకంగా మీరు ఆశీర్వదించి కృపతో దీవించి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మా చిరునామా సిస్టర్ అల్లు సుజాత గారు, షారోను పాలము సంఘము, అంజియ వీధి, ఎన్కేపాడు. మా ఫోన్ నంబర్స్ 9705557 24, మరొక నెంబర్ 8106197676.